నమస్కారం మీరు చూస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నగ్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుపై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు దక్షిణాంధ్ర జిల్లాలు నెల్లూరు ప్రకాశం చిత్తూరు అనంతపురం జిల్లాలతో పాటు మరో రెండు సమీప జిల్లాలపై దీనిపై ప్రభావం ఉంటుందని వివరించారు ఆయా జిల్లాలో అధికార యంత్రాంగాలను ఇప్పటికే పూర్తిగా అప్రమత్తం చేశామని తెలిపారు మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని చెప్పారు ముఖ్యంగా బలహీనంగా ఉన్న ఏటిగట్లు రిజర్వాయర్లకు గండ్లు పడకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు ప్రస్తుతం పదకొండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి వివరించారు తుఫాను దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని అంతేకాక ఎవరైనా ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఉంటే వారు వెంటనే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కూడా సందేశాలు పంపినట్లు సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు తుఫాను ప్రభావం ఉండే ఆయా జిల్లాల యంత్రాంగాలను పూర్తిగా అప్రమత్తం చేసి తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు ఈ వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా మాట్లాడుతూ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మూడు రాష్ట్రాలు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను గుడిసెలు కచ్చాయిలలో నివసించే వారిని పూర్తిగా అప్రమత్తం చేయాలని సూచించారు తుఫాను ముందస్తు సన్నాహక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావీయకుండా అన్ని విధాలా పూర్తి అప్రమత్త ఉండాలని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దమై ఉండాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు స్టెల్లా తదితరులు పాల్గొన్నారు